ना मनि चेपी माटाड़ता उन्ना चाना मंदी चाना संदर्भाल्लो टिकेट आशिंचे क्रममलो भागंगा नेन ढिल्ली वेल्ना ढिल्ली वेल्ली पैरवील चेसी टिकेट तेच्चुकुन्नटुवंटि प्रयत्नालु चेस्ता उन्नारनि चेप्पि चेप्पडं जरुगुता उंदि। नेनु ई मीडिया साक्षिगा चेप्पदल्चुकुन्न एंटंटे नेनु इक्कड हैदराबाद पुलिमेर दाटकुंटाने मरी ఢిల్లీ నుంచి అధిష్టానం నాకు ఈ రోజు టికెట్ ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం, నిజంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా। ఈ సందర్భంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానికానికి మీ ద్వారా సమయభావం వల్ల పూర్తి స్థాయిలో మనం ప్రచారానికి మరి టైం నిమిత్తం చేసే క్రమంలో సఫలీకృతం కాకపోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా స్వీకరించి వారి డివిజన్లో మరి 30 నవంబర్ నాడు ఏదైతే ఎలక్షన్స్ నిర్వహిస్తాయో ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా। సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా। ఎందుకంటే ఇప్పటివరకు కూడా నేను ఒక పత్రిక గాని ఒక ప్రెస్ గాని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గాని ఎక్కడ కూడా నా మనోభావాలు తెలుపలేదు। ఎందుకంటే నాకు క్లారిటీ టికెట్ వచ్చేది లేదనేది నాకు క్లారిటీ లేనప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ లేనప్పుడు నేను చెప్పేటటువంటి ఆస్కారం లేదు। కాబట్టి మీడియా మిత్రులకు ఇబ్బంది అయినప్పటికీ కూడా క్షమించాలని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవనే వాతావరణం కాబట్టి మీరందరూ ఆ విధంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శేరిలింగంపల్లిలో ఒక ఆనంద ఉత్సవ విధంగా కనబడతా ఉంది। ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు రవిసింగ్ గారు ఉన్నారు, ఎల్లమ్మ బండ నుంచి వారి బృందాన్ని తీసుకొని రావడం జరిగింది, ఇంకా మాదాపూర్ నుంచి ఒకరు బృందం తీసుకొని రావడం జరిగింది, కొండాపూర్ నుంచి వాళ్ళ బృందాలుగా రావడం జరుగుతూ ఉంది, గచ్చిబౌలి నుంచి వాళ్ళ బృందాలుగా రాబోతూ ఉన్నారు। అదేవిధంగా హైదర్ నగర్ అయితేనేమి, వివేకానంద నగర్ అయితేనేమి, ఆల్విన్ కాలనీ అయితేనేమి, భాగ్యనగర్ కాలనీ అయితేనేమి, జగదీర్గుట్ట నుంచి అయితేనేమి ప్రతి ఒక్క డివిజన్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ శ్రేణులకు అభిమానులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమయం అనేది ఇప్పుడు మనకు పెద్ద సవాల్। మనము ఎక్కువ సమయం మనం మనమే మాట్లాడుకొని సమయం వేస్ట్ కాకుండా ఎవ్వరం వాళ్ళు బృందాలుగా విడిపోయి డివిజన్లలో పాదయాత్రలు కానీ నిర్వహించుకుంటూ ముందుకు సాగుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను మరి వారికి అవగాహన చేసే విధంగా మరి 30 తారీఖు నాడు నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున భాగస్వాములై సహకరించాలి, చేగుర్తు కొట్టేసి గెలిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ।